బంద్ సక్సెస్. చంద్రబాబులో అంతర్మదనం. ముఖ్యమంత్రి చంద్రబాబు పరిస్థితి ముందునుయ్యి వెనుక గొయ్యిలా మారింది. రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై ప్రతిపక్షాలు నిర్వహించిన బంద్ పూర్తి స్థాయిలో విజయవంతం కావడంతో ప్రజల ప్రశ్నలను ఎలా ఎదుర్కోవాలన్న అంశంపై చంద్రబాబు సర్కారు మల్లగోళాలు పడుతోంది. చంద్రబాబు నాయుడు మాత్రం తన సహజ సిద్ధమైన ప్రవర్తనను బయటపెట్టుకుంటున్నారు. బంద్లతో ప్రయోజనం ఉండదని, చట్టాన్ని అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు. ఒకవైపు ప్రత్యేక హోదా కోసం తాము పోరాడుతున్నామంటూ ప్రజల్లో సంకేతాలు ఇస్తూనే మరోవైపు బంద్ను అడ్డుకోవడానికి సిద్ధమయ్యారు. బంద్ సక్సెస్ అయిందని, ఆ క్రెడిట్ ప్రతిపక్షాలకు ప్రధాన పక్షంగా ఉన్న వైసీపీకి దక్కిందన్న ఆందోళన టీడీపీ పెద్దల్లో నెలకొంది. ఇదే విషయంపై టీడీపీ పెద్దలు అంతర్గతంగా చర్చించుకుంటున్నారు. ప్రత్యేక హోదాపై పోరాటానికి రాష్ట్రంలోని ప్రతిపక్షాలు ఏకతాటి మీదకు వస్తుండటంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆత్మరక్షణలో పడిపోతున్నారు. మరోవైపు బంద్ను విఫలం చేయడానికి చంద్రబాబు సర్వశక్తులు వడ్డారు. ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నారని ప్రచారం చేసుకుంటూనే హోదా పోరాటాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నించడంపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. ప్రతిపక్ష పార్టీలకు చెందిన వారిని బెదిరించడం, బంద్లో పాల్గొంటే చర్యలు తప్పవని వారికి నోటీసులు జారీ చేశారు. ఈ బంద్కు టీడీపీ, బీజేపీ మినహా అన్ని పార్టీలు, ప్రజాసంఘాలు మద్దతు ప్రకటించాయి. ప్రతిపక్ష వైసీపీతో పాటు కాంగ్రెస్, జనసేన, సిపిఎం, సిపిఐ, లోక్సత్తా, ఆమ్ ఆద్మీ, సమాజ్వాదీ పార్టీలు బంద్లో పాల్గొన్నాయి. బంద్కు పరోక్షంగానైనా మద్దతు ప్రకటించాలని సాధన సమితి నేతలు టీడీపీని కోరారు. అయితే ఈ విషయంపై చంద్రబాబు ప్రభుత్వం స్పందించకపోగా బంద్ను అణిచివేయడానికి ప్రయత్నించడం విమర్శలకు దారితీసింది. మరోవైపు ప్రజలు తమ చిత్తశుద్ధిని ఎక్కడ ప్రశ్నిస్తారో అన్న ఆందోళన ఉన్న చంద్రబాబు తన పుట్టినరోజు చేపట్టే దీక్షను విస్తృత స్థాయిలో ప్రచారం చేయాలని పార్టీ శ్రేణులకు ఆదేశాలు జారీ చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ఇదే పనిలో చంద్రబాబు దీక్షపై ఊతలు కొడుతున్నారు. చంద్రబాబు నాయుడిని దగ్గర నుంచి పరిశీలించే వారికి, తెలుగు ప్రజలకు ఆయన రెండు కళ్ల సిద్ధాంతం, రెండు నలకల విధానం అర్థమవుతుంది. చెప్పిన మాటపై నిలవకపోవడంతో ఆయన విశ్వసనీయత కోల్పోయారు. రాష్ట్ర విభజన సమయంలో ఆయన రెండు కళ్ల సిద్ధాంతం బయటపడగా, గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు రెండు నలకల విధానం బయటపడింది. ప్రత్యేక హోదా విషయంలో ఆయన చెప్పిన మాటలకు, చేసిన పనులకు పొంతన ఉండదు. ప్రస్తుతం రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని పెద్ద ఎత్తున ఉద్యమం కొనసాగుతోంది. మొదటి నుంచి ప్రత్యేక హోదాను లైవ్గా ఉంచి ప్రజలను ఉద్యమానికి సమాయత్తం చేసింది వైసీపీనే. కానీ ఇటీవల చంద్రబాబు ప్రత్యేక హోదాపై తాను సైతం కొన్ని జిమ్మిక్కులు చేసి ప్రజల ఆగ్రహానికి గురికాకుండా చూసుకుంటున్నారు. హోదా విషయంపై ఎన్నో యూటర్న్లు తీసుకున్న చంద్రబాబు చివరకు సాగిలపడి జగన్ చేపట్టిన ఉద్యమం వైపు అడుగులు వేస్తున్నారు. ప్యాకేజీ ముద్దను ఒకసారి కాదు, ప్రత్యేక హోదా అని మరోసారి, అవిశ్వాసంతో ప్రయోజనం లేదని ఒకసారి, ఆ విషయంలో వైసీపీకి మద్దతు ఇస్తారని ఒకసారి కాదు, తామే తీర్మానం పెడుతున్నట్లు మరోసారి, దీక్షలతో ప్రయోజనం లేదని ఒకసారి, లేదు నేనే దీక్ష చేపడుతున్నట్లు ఒకసారి, ఇలా చంద్రబాబు యూటర్న్లు తీసుకుంటున్నారు. 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు ఇలా వ్యవహరించడం పార్టీలో అయోమయానికి గురిచేస్తోంది. ప్రస్తుతం బంద్ విషయంలోనూ చంద్రబాబు నాయుడు వ్యవహార శైలిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.